షూర్ నానా. అనగనగా ఒక ఊళ్ళో ఒక అతను ఉండేవాడట. అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల్ని పట్నం తీసుకెళ్ళి అమ్ముకుని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడట. అలా రోజు చేస్తుండగా ఒకరోజు వెళ్ళి అడవికి వెళ్ళి చెట్లు కొట్టాడట. 10 చెట్లు కొట్టగలిగాడట. రెండో రోజు వెళ్ళిన తర్వాత 8 చెట్లు మాత్రమే కొట్టగలిగాడట. అదేంటి, నిన్న 10 కొట్టగలిగాను కదా, ఈరోజు 8 తగ్గిపోతున్నాయి ఏంటి అనుకున్నాడట. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడట. 3 రోజు 5 చెట్లే కొట్టగలిగాడట. నిన్నటి కన్నా ఎక్కువ కష్టపడ్డాను, 5 చెట్లే ఎందుకు కొట్టగలిగాను, ఇంకా ఎక్కువ ఎందుకు కొట్టలేకపోయాను అనుకున్నాడట. 4 రోజు వచ్చాడట. 3 చాలా కష్టపడ్డాడట. పొద్దుటి నుండి సాయంత్రం 6 వరకు కొడుతూనే ఉన్నాడట. 3 చెట్లు మాత్రమే కొట్టగలిగాడట. ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అనుకున్నాడట. అలా ఆలోచిస్తూ పట్టణం తీసుకెళ్ళి అక్కడ కొట్టిన కట్టెలన్నీ అమ్మాడట. అమ్మి వచ్చిన కొన్ని డబ్బుల్ని తీసుకెళ్ళాడట ఇంటికి. ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేసి ఇంకా ఆలోచించసాగాడట. అలా ఆలోచించగా ఆలోచించగా గొడ్డల్ని కూడా దగ్గర పెట్టుకుని చూస్తూ బాధపడుతూ ఉన్నాడట. అనుకోకుండా సడన్గా ఒక ఆలోచన వచ్చిందట. అదేంటి, నేను మొదటి రోజు వెళ్ళినప్పుడు 10 చెట్లు కొట్టగలిగాను, 2 రోజు 8 కొట్టగలిగాను, 3 రోజు 5 కొట్టగలిగాను, 4 రోజు చాలా కష్టపడ్డాను, అయినా సరే 3 చెట్లు మాత్రమే కొట్టగలిగాను, ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచించాడట. అనుకోకుండా గొడ్డల్ని చూసుకున్నాడట. గొడ్డలి మొదటి రోజు తీసుకెళ్ళినప్పుడు చాలా షార్ప్గా ఉందట. ఈరోజు చూస్తే అంత షార్ప్నెస్ లేదట. అందుకని చెప్పి సరే మేబీ ఇదై ఉండొచ్చు అని చెప్పి గొడ్డల్ని బాగా షార్ప్ చేసుకున్నాడట. నెక్స్ట్ డే పొద్దుటే లేచాడట. అడవికి వెళ్ళాడు గొడ్డల్ని తీసుకొని. వెళ్ళి నిర్ణయించుకున్నాడంటే ఈరోజు ఎలా అయినా సరే 10 చెట్లు కొట్టాలి అని. ఇంకా షార్ప్ బాగా షార్ప్ చేసిన గొడ్డలతో చెట్లను కొట్టసాగాడట. అలా కొట్టగా కొట్టగా సాయంత్రం 3 మధ్యాహ్నం 3 12 చెట్లు కొట్టాడట. అంతే, చాలా అర్థమైందంట అతనికి. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే గొడ్డలి షార్ప్గా లేనందుకు. అందుకని రోజు ఇక నుండి గొడ్డల్ని బాగా షార్ప్ చేసుకుని రావాలి, ముందు కట్టెలను తీసుకెళ్ళి పట్నం తీసుకెళ్ళి అమ్మేసి ఇంటికి వెళ్ళగానే భోజనం చేసి గొడ్డల్ని షార్ప్ చేసుకుందాం అనుకున్నాడట. వెళ్ళాడట, గొడ్డల్ని షార్ప్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళా కొట్టడానికి వచ్చాడట. 12 చెట్లు కొట్టగలిగాడట. అంటే దీనికి వల్ల నీకేమర్థమైంది, గొడ్డల్ని రోజు షార్ప్ చేసుకోవాలి. ఎలా అంటే మన బ్రెయిన్ లాగా. నువ్వు రోజు చదివేది ఒకటే అయినా మన బ్రెయిన్ షార్ప్గా లేకపోతే ఏం చదివినా యూస్లెస్సే. మన బ్రెయిన్ ఎలా షార్ప్ చేసుకోగలం, రోజు కొత్త కొత్తవి నేర్చుకుంటేనే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఓకేనా? గుడ్. Thank you, Mom. I really like this story. Nice, Nana. Inka bojo, okay na? Okay. Mm-hmm.